ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఆశ్రయం. ఆమోస్ గ్రంథం 5:4 వచనాలలో చూస్తే, యెహోవా సెలవిచ్చినదేమనగా, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. ఎందుచేత వెళ్ళవద్దని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు? గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడను, బేతేలు శూన్యమగును. అందుకే 6 యెహోవాను ఆశ్రయించండి, ఆయన ఆశ్రయించిన ఏళ్ళ మీరు బ్రతుకుదురు. మరి ఒకవేళ ఆశ్రయించకపోతే బేతేలులో ఎవరినూ ఆర్పివేయలేకుండా అగ్నిపడినట్లు ఆయన వారి మీద పడి దాన్ని నాశనం చేయను. అవును, మరి దేవుని ప్రజలు వారికి వచ్చిన క్లిష్ట పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించకుండా ఆయన వ్యక్తులను ఆయా ప్రదేశాలను ప్రధాన స్థానం ఇచ్చి వారిని వాటినే దేవుళ్ళుగా మొక్కుతుంటారు. ఎందుకంటే మరి వాటికి ఉన్న ప్రాధాన్యత గొప్పతనం అలాంటిది. మరి బేతేలు ఆశ్రయింపకుడి అంటే బేతేలు పాత నిబంధన భక్తులు చాలా బేతేలకు పాత నిబంధన భక్తులు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. కారణం మొట్టమొదటి ప్రయాణంలో అబ్రహాము గుడారం వేసింది బేతేలులోనే, యెహోవాకు బలిపీఠం కట్టింది బేతేలులోనే, యెహోవా నామమున ప్రార్థన చేసింది బేతేలులోనే. అది కాండం 12 చూస్తే అక్కడ 8 ఉంటుంది. ఆ తర్వాత యాకోబు తండ్రి ఇంటి నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచుండగా దేవుని దర్శనం పొందుకుని దేవుని చేత ఆదరించబడి మరి ఓదార్చబడి బేతేలు యొద్దనే యాకోబు దేవుని చేత గొప్ప నిరీక్షణ కలిగించబడింది. హల్లెలూయా. అలాగే మరి 31:13 చూస్తే బేతేలు దేవుడుగా తను బయలుపరుచుకున్నట్లే యాకోబే చెప్తున్నాడు. మరలా లాబాను ఇంటి నుండి ఇద్దరు భార్యలు పిల్లలు దాసదాసీలు మరి గొడ్లు పశువులు అన్నిటితో తిరిగి వస్తున్నప్పుడు మరి 35:1-15 చూస్తే బేతేలుకు వెళ్ళి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టమని ఆయనే చెప్పినట్లుగా యాకోబు చెప్తున్నాడు. అందువలన అక్కడ బలిపీఠం కట్టాడు. ఏల్ బేతేల్ అని, బేతేలు దేవుడు అని అక్కడ ఆ చోటికి పేరు పెట్టాడు. ఆ ప్రదేశంలోనే రెబకా చనిపోగా మరి బేతేలుకు దిగునున్న సింధూరు వృక్షం క్రింద పాతి పెట్టడం చూస్తాం. దేవుడు ప్రత్యక్షమై యాకోబుకు మరి ఇక మీదట నీ పేరు ఇస్రాయేలు అని, యాకోబుగా నువ్వు పిలువబడవు అని పేరు మార్చింది బేతేలులోనే. ఇలాంటి విషయాలను బట్టి బేతేలుకు ఇస్రాయేల్ ప్రజలు దీనికి ప్రాముఖ్యత ఇస్తూ ఉండేవారు. ఇకపోతే గిల్గాలు. యెహోషువా 5:12 యెహోవా యెహోషువాకు ప్రజలకు సున్నత చేయించమని ఆజ్ఞాపించాడు. వారికి రాతికత్తులతో సున్నత చేయించగా 9 అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువాతో అన్నాడు. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. ఆ గిల్గాల్లోనే పస్కా పండుగను ఆచరించారు. ఆ గిల్గాల్లోనే పస్కా అయిన మరునాడు మరి ఆ దేశపు పంటను వారు తిన్నారు. తర్వాత ఆ పంటను తింటూ ఉండగానే మరి పస్కా ఆగిపోయింది. తర్వాత ఆ ప్రాంతంలోనే దేవుడు సైన్యములకు అధిపతి యెహోవాగా మొట్టమొదట మరి యెహోషువాకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. అందువల్ల ఈ గిల్గాలుకు ముఖ్య ప్రాముఖ్యతనే సంతరించుకుందని చెప్పాలి. ఇంకను చెప్పాలంటే మరి మొదటి సమయాలు 11:14 సమూయేలు ప్రవక్త సౌలును రాజుగా పట్టాభిషేకం చేసింది కూడా గిల్గాల్లోనే. ఇంకా 2:38 చూస్తే ఎలీషా తన శిష్యులు ఉండేది గిల్గాల్లోనే. ప్రాక్తులైన వారందరూ గిల్గాల్లో ఎక్కువగా ఉంటా ఉండేవారు. ఇకపోతే మరి బెయేర్షెబా అది కాను 21:22-34 చూస్తే అబ్రహాము అబీమెలకుతో మధ్య వారిద్దరి మధ్య నిబంధన చేసుకున్నది కూడా గిల్గాల్లోనే. మరి
23 వచనాలు చూస్తే ఇస్సాకునకు దర్శనమిచ్చి భయపడవద్దని చెప్పి దీవించినందున బలిపీఠం కట్టి ప్రార్థన చేసి అప్పుడు అక్కడ గుడారం వేసుకున్నాడు దానికి షేబా అని పేరు పెట్టినందున బెయేర్షెబా అని ఆ ఊరికి ఇప్పటికి కూడా అదే పేరు అందుకే ఇది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇట్టి ప్రాధాన్యతలు కలిగి ఉన్నందున వీటిని ఆరాధ్యంగా భావిస్తూ ఉండేవారు ఇస్రాయేల్ ప్రజలు మరి దేవుడు చేసిన కార్యాలు మరిచి దేవుణ్ణి మరిచి ఆ ప్రదేశాలకు ప్రాముఖ్యతనిచ్చి ఆ ప్రాంతాలకు ప్రాముఖ్యతనిచ్చినందువల్ల దేవుడికి ఇష్టం లేదు అందుకే హోషే 4:15 వచనంలో బేతావేను అంటే మరి శూన్యపుటిల్లుగా మారింది అది బేతేలే దేవుని ఇల్లే అలాగే ఆమోస్ గ్రంథం 5:6 వచనంలో గిల్గాలు చెరపట్టబడింది ప్రవక్తలు ఉన్న పట్టణమే ఆ పట్టణంలో అద్భుతాలు జరిగాయి అయినప్పటికీ దేవుడు పట్టణాలను ఆశ్రయించవద్దు అందులో ప్రవేశించవద్దు అక్కడికి వెళ్ళవద్దని కూడా ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు పట్టణాలకు శూన్యమైపోతే నాశనమైపోతాయి ఆకాశం గతిస్తుంది భూమి గతిస్తుంది కానీ దేవుని మాటలు గతించవు దేవుడు గతించడు అందుకే ఆశ్రయించేవారు యెహోవానే ఆశ్రయించాలి మరి ఆయన ఆశ్రయిస్తే బ్రతుకుతారు ఆమేన్ యెషయా 5:6 వచనంలో ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వారిని పడగొట్టెను నేలకు దాన్ని పడగొట్టెను ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు 4 వచనంలో చూస్తే యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము యుగ యుగములు మరి యెహోవాను నామకొనుడి ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక దేవా నిన్ను మాత్రమే మేము ఆశ్రయించే వారుగా ఉంటూ నిన్ను మాత్రమే నమ్ముకుని వారుగా ఉంటూ వేటిని దేనిని నమ్ముకోకుండా మేము బ్రతుకున్నట్లు మాకు నీకు కృపనిమ్మని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ లార్డ్ రేపు మరొక విచారంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక